డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్యంలో జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి అణచివేయాలనుకుంటారా మీరు? దానిపైన నేను హామీ ఇస్తున్నాం, మా వాళ్ళకి జరిగింది, మీరు బాధపడద్దండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారు, జీవో నెంబర్ వన్ మీద పోరాడారు. స్వామి మీ యొక్క త్యాగం ఊరికే పోదు. తప్పకుండా జీవో నెంబర్ రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం ప్రజా హక్కుల కోసం. మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతాం. అందుకనే ఈరోజు ఎవరైతే విలన్స్ గా వచ్చి మిమ్మల్ని కొట్టారో ఆ రోజులోనే కథాలు ఎవరైతే కొట్టారో మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ హౌస్ లో అడుగు పెట్టకుండా చేసే బాధ్యత ప్రజలది. దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కృషి చేస్తాం. అదే ప్రజా కోర్టులో వీళ్ళు దోషులుగా నిలబెట్టేవరకు వదిలిపెట్టవని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకే దీనిపైన మీరు తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని నిర్ణయం సరైన నిర్ణయం. మనకి ఈ యొక్క పండుగ కానీ ఎలక్షన్స్ అన్ని ఉన్నాయి. 25 నుంచి 3 రోజులు రాష్ట్రంలో తిరిగి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిరుగుతారు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. ఒకటి మిమ్మల్ని కొట్టిన విషయం ప్రజల్లోకి తీసుకెళ్తారు, ప్రజలే మనకు ప్రొటెక్షన్. రెండోది జీవో నెంబర్ రద్దు చేసే వరకు పోరాడతామని ప్రజల్లో శపథం చేద్దాం. ఢిల్లీకి వెళదాం. దేశంలో ఎక్కడా ప్రజలకు మీటింగ్ ఇలాంటి జీవోలు పెట్టి మీటింగ్లు పెట్టకపోతే నేను కూడా మీటింగ్లు పెట్టను. వేరే రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు నేను మీటింగ్ పెట్టడానికి రాష్ట్రంలో ఏంటి మీ అహంకారం, ఏంటి మీ యొక్క దుర్మార్గం? ఈ విషయం అడుగుతున్నా. ఇది తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది, అది తేల్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే రోజు రోజుకు మనకు నిద్ర లేని రాత్రులు, ఆవేశాలు వచ్చే సంఘటనలు. ఈరోజు మన వాళ్ళు అడిగిన సంఘటన పైన ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మనం మీరందరూ కూడా వస్తే ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మన ఎమ్మెల్యేల పైన దాడి ఎంత బాధేస్తుందండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది, ఎవడెక్కడ తిరుగుతాడు? ఇది చాలా బాధాకరం. దాని విషయం మీరు చూస్తే ఇప్పుడే చిరంజీవిరావు గారు చెప్పినట్టు ఇవన్నీ పనిచేశాయి. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు సూక్ష్మంగా. వ్యతిరేకత ఉంది, మేము అడిగినప్పుడు మేము ఓటేస్తాం, మీరు ఎక్కువగా రావద్దండి. మీరు అర్థం చేసుకున్నారు దీన్ని? ఇది వాస్తవం. అంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఏమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, తప్పుడు కేసులు పెడితే 1000 మంది కావాలంటే రాగలుగుతాం, మిమ్మల్ని జైల్లో పెడితే మళ్ళీ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లా విభాగం ఏదైతుందో, లాయర్స్ ఫోరం ఏదైతుందో ఇమ్మీడియట్ గా పోరాడే తీసుకొచ్చారు. కనీసం మామూలు ప్రజలకు అది లేదు, వాళ్ళు వ్యక్తులు, ఆర్గనైజేషన్ కాదు. వాళ్ళకు భయం అంటే ఈ ముఖ్యమంత్రి సైకో వాళ్ళ అందరిలో భయం ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ బాబాయ్యనే గొడ్డలు పెడుతూ లేపేసిన తర్వాత ఇంకా భయం ఎక్కువైంది ప్రజల్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎన్నున్నా సరే, ప్రాణాలు త్యాగాలు చేసైనా సరే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంకితమైన నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నిన్న చూశాను నేను ఎంత వీరోచితంగా పోరాడామండి. 72 గంటలు అనేది మామూలు సమయం ఇది కాదు. లోపల చూసుకోవాలి, బయట మనుషులు ఉండాలి, ఆఫీసర్